ప్రతి పేదవాళ్ళకు లంచాలు లేకుండా పైరేవి లేకుండా బ్రోకర్లు లేకుండా మధ్యవర్తులు లేకుండా తప్పకుండా ఆ 1600 ఇండ్లు మీ అందరికీ కూడా అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం జాగలేనోళ్ళకేమో కట్టిన ఇల్లే ఇస్తాం జాగున్నోళ్ళకేమో మీ జాగల మీద ఇల్లు కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేపిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం మీరు దయచేసి ఒకటే ఆలోచించాలి దునపోతు గడ్డేసి బర్రెను పాలియమంటే ఇస్తుందా చెల్లే పోయిన తాప గట్లేనింది మా సంపత్తన్నతో అన్ని పని చేయించిన మనం ఆయనతో ఏదో చెప్పుడు మాటలు విని ఆగమైపోయాను ఏం పని చేసిండు వచ్చిండు ఒక్కసారన్న గల్లీలకు ముఖం చూపించిండా నేనొచ్చి రోడ్ల కొబ్బరికాయ కొట్ట కూడా నా ఎంబడ కూడా రాలే ఎవరు చేసిండు మళ్ళా ఓడిపోయిన సంపద మాత్రం మిమ్మల్ని పట్టించుకొనే ఉన్నాడు తాపకోసారి నా దగ్గరికి వచ్చి అన్న మా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నాతో కొట్లాడిండు మా సంపత్ మాకు పోళ్ళు కావాలి రోడ్లు కావాలి నల్లలు కావాలి ఒడెర సంఘం కావాలి బుడిగ జంగాల సంఘం కావాలి మా మైత్రివనానికి రోడ్లు కావాలి అని అతను కొట్లాడి చెప్పించింది మా సంపత్ అవునా కాదా మీరే చెప్పాలి ఓడిపోయినా మిమ్మల్ని విడిచిపెట్టలే ప్రజల మనిషిగా ఉన్నాడు మా సంపత్ అందువల్ల మీరు కూడా దయచేసి ఆలోచించండి ఇప్పుడు ఓట్ల కోట్ల ఖర్చుతోళ్ళు కావాలన్నా కష్టకాలంలో ఉండేటోళ్ళు చూడాలన్నా మొన్న కరోనా వచ్చిన కొత్తలు ఆగమాగమైన మీ అందరికీ శానిటైజర్ బాటిల్ వంపలే ఏడాది కింద కరోనా వస్తే మనిషికి 12 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినమా లేదా కిలో కందిపప్పు ఇచ్చినమా లేదా 1500 రూపాయలు క్యారెట్ మీద వేసి ఓ 2-3 నెలలు కాపాడుకున్నామా లేదా మరి ఎవరు చేసింది అక్క మీరు ఆలోచించాలి అన్నం పెట్టే చేయిని మర్చిపోతామా అన్నం పెట్టే చేయి దిక్కుంటారా ఓట్లప్పుడు వచ్చి ఇలా పొర్లు దండాలు కోతి దండాలు పెట్టితోళ్ళు దిక్కుంటామా ఆలోచించాలి కదా మనం ఎవరు చేసిండ్రు మంచినీళ్ళు ఎవరు చేసిండ్రు రోడ్లు ఎవరు చేసిండ్రు కరెంటు బుగ్గలు ఎవరు వేసిండ్రు పోళ్ళు ఎవరు వేసిండ్రు మనల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరో మనం ఆలోచించుకోవాలన్నా వద్దా ఇలాగా రైతు బజార్ కట్టుకున్నాం మంచిగా కూరగాయల మార్కెట్ కావాలంటే చేసుకున్నాం సిద్దిపేట రైతు బజార్ వెనకటి ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అక్క మీరు చెప్పండి వరద వాన పడితే మొత్తం కాళ్ళకు బురద అంటుండే రైతు బజార్లో ఇవాళ మంచిగా 3 అంతస్తుల రైతు బజార్ కడితే ఎంత మంచిగా రైతులకు మీ అందరికీ సౌలత అయిందా లేదా వెనకడ సిద్దిపేటలో చేపల మార్కెట్ ఏడుండే ఇప్పుడు ఎక్కడుంది అక్క మంచిగుందా వెనకట్లెక్కనే ఉందా ఇప్పుడు మంచి చేపల మార్కెట్ మాంసం మార్కెట్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టి మీకు సౌలత చేసినమా లేదా మీరే చెప్పాలి సర్కారు దవాఖాన మున్పెట్లుండే ఇప్పుడు సిద్దిపేటలో ఎట్లా ఉందో చెప్పండి మీరు సిద్దిపేట సర్కారు దవాఖాన కార్పొరేట్ దవాఖాన లెక్క చేయలేదా అక్క ఏమైనా వాసన వస్తుందా మీరు పోతే మీరు పోతే మీ బిడ్డనో మీ కోడలో కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి లోపల బిడ్డ కన్నం పెట్టి బయట తల్లికి కూడా 1 రూపాయి లేకుండా వేడి వేడిగా కడుపు నిండా పగటిపూట రాత్రిపూట అన్నం పెట్టి ఆటో కిరాయ లేకుండా తెచ్చి మీ దగ్గర దించిపోలే మీ ఇంటికాడ వాస్తవమా కదా చెప్పండి 6 ఏళ్ళకెళ్ళి అన్నం పెట్టిస్తున్నా ఇయ్యాల కాదు 6 ఏళ్ళకెళ్ళి నా సొంత డబ్బులతోని దవాఖాన అంటే ఆపదికి వస్తారు పేదవాళ్ళు వస్తారు ఇంటికెళ్ళి సర్ది రావాలంటే కష్టమవుతుంది మనుషులకు ఆగమాగం ఉంటారు హోటల్లో పొన్న తింటే పడుతుంది పడది పైసలు ఉంటాయి ఉండయి అని చెప్పి మధ్యాహ్నం 300 మందికి రాత్రి 300-400 మందికి 6 ఏళ్ళకెళ్ళి రోజు గరీబ్ వాళ్ళకు సర్కారు దవాఖానలో కడుపు నిండి అన్నం పెట్టిస్తున్నానా లేదా నేను తిన్నోళ్ళు చెప్పాలి కదా అవునా కాదా అమ్మా ఇవాళ ఎన్ని సాయాలు చేసినాం సర్కారు దవాఖానలో కండ్ల డాక్టర్ పండ్ల డాక్టర్ బొక్కల డాక్టర్ డయాలసిస్ సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఐసీయూ సెంటర్ కరోనా దవాఖానా ఏ ఇబ్బంది ఉండదు గరీబ్ వాళ్ళు ప్రైవేట్ దవాఖానలకు పోయి ఇబ్బంది పడొద్దని దాదాపు 230 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 900 పడకల ఆసుపత్రి సిద్దిపేటలో మీకోసం కట్టిస్తున్నామా లేదా మీరు చెప్పాలి బుర్జుకాడు ఉన్నట్టే ఉందా దవాఖాన ఇప్పుడు మంచిగా చేసిందా లేదా మీరే చెప్పాలి మీ పిల్లల చదువుల కోసం పాలిటెక్నిక్ కాలేజీ మెడికల్ కాలేజ్ ఐటీఐ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళు తెచ్చి పిల్లలకు మంచి చదువులు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం చదువుల గురించి ఆరోగ్యం గురించి రోడ్ల గురించి మంచినీళ్ళ గురించి కరెంటు గురించి దేని గురించి పట్టించుకోలే రోడ్డు మీద చెట్టు నడుగు ఎవరు పెట్టిందో చెప్తారు
పచ్చటి చెట్లు ఏ గల్లీకి పోయినా సిద్దిపేట కనబడుతున్నాయా లేవా? దుమ్ము ఉండద్దు, కాలుష్యం ఉండద్దు, క్యాన్సర్ లాంటి బీమార్లు రాకుండా మంచి చెట్లు పెట్టలేదా అక్క? ఇదివరకు సిద్దిపేట చెత్తంతా తెచ్చి ఆ మూల మీద పోసిపోదురు. ఇప్పుడు ఏంది అక్కడ కట్టినం చూడు బ్యాంకు, ఆ ఎల్ఐసి ఆఫీస్ పక్క పొంట, ఆ బ్యాంకు పొంట, ఓ మొత్తం సిద్దిపేట ట్రాక్టర్లు అనేది అక్కడ గుమ్మరిస్తే దాన్ని అంటూ పెడితే వారం వారం కమ్మటి పొగ ఇసురుతుండే హౌసింగ్ బోర్డులకు. ఇసరకపోవునా? యాదుకుందా? ఇప్పుడు పోతుర్రా చెత్త, ఇప్పుడు అంటుతూ పొగ వస్తుందా? అంటూ పెట్టుడు ఉన్నదా? ఇవాళ తీసేసినామా లేదా? మీ ఇంటింటికి పొద్దున్నే 6 గంటలకు సుప్రభాతం లెక్క చెత్త బండి వస్తుందా లేదా? చెత్తమ్మ చెత్త అని వచ్చి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అని 3 రకాల చెత్తని తీసుకుపోయి శుభ్రమైన శుద్ధిపేటగా ఈ సిద్దిపేటను మార్చినమా లేదా మీరే చెప్పాలి. మునుపటి లెక్క ఉందా చెల్లె? మీరు ఏ ఊరికన్నా పోండి, పోగానే మీకు ఫస్ట్ చెత్త కనబడతాయి. ప్లాస్టిక్ కాగితాలు, ఇస్తరాకులు మొత్తం ఊరికి ఎదురుగా కనబడతాయి. ఊర్లోకి పోగానే సిద్దిపేట కనబడుతున్నాయి. ఏకనను వేరే ఊరికి పోని మీ చుట్టాలింటికో, తల్లిగారింటికో, అత్తగారింటికో, కోడలింటికో, సడ్డకునింటికో, మీ బంధువుల ఇంటికో, దావత్కో ఎక్కడికైనా పోయినప్పుడు ఒక్కసారి చూడండి చుట్టుపక్కల ఏ ఊర్లోకి పోయినా మన సిద్దిపేట అంత శుభ్రంగా ఏ పేటనన్నా ఉన్నదా? మన సిద్దిపేటలో లేనిదేందో వేరే ఊర్లో ఉన్నదేందో ఒక్కటన్నా చూపిస్తారా మీరు? ఏ ఒక్క దాంట్లోనైనా సిద్దిపేట ఎన్నికబడ్డది గీ పనిగాలే సిద్దిపేటలో హరీష్ రావు అన్న అడుగుని చెప్తారండి. అన్నిట్లో నా సిద్దిపేట ఫస్టే ఉంచే ప్రయత్నం చేసిన. ఎప్పుడన్నా మీరు ఎక్కడికన్నా పోయినప్పుడు మీదే ఊరు అంటే మాది సిద్దిపేట అనగానే వాళ్ళు ఏమంటారు? అరే మీకేందయ్య అదృష్టవంతులు, హరీష్ రావు ఉన్నాడు, మీ ఊరు మంచిగా ఉన్నది, మీ అసొంటి ఎమ్మెల్యే, మీ అసొంటి ఎమ్మెల్యే మాకుంటే బాగుండన్నారా బేకారగాడు అని గిట్టే వాళ్ళు అన్నారా? చెప్పురు నాకు. మీ పేరు కాపాడిందా? మీ పేరేమన్నా ఖరాబ్ చేసిందా ఎక్కడన్నా? ఒకసారి మీరే చెప్పండి నాకు. అందరూ మీ అసంటి వాడు మాకుంటే బాగుండన్నారు కదా, అంత గౌరవం మీది కాపాడి నేను. మీరు ఆలోచించండి, ఇంకా బైపాస్ రోడ్ ఎంత మంచిగా చేసిన అక్క నేను, దాని మీద లైట్లు వేసిందా లేదా నిన్న మొన్న? పగలు ఇట్లా పట్ట పగలు లెక్క కొడుతుంది రాత్రిపూట, చూసిరా ఎప్పుడన్నా పోయి రాటి ముఖాన? రాత్రిపూట పోతే పట్ట పగలు లెక్క ఉన్నది, వెనకడ పోతే దొంగలు ఎవరన్నా కొట్టినే దిక్కు లేకుండా ఉండే, ఏం కనబడకపోవు సీకట్లు అంత చెత్త ఆగమాగం ఉంటుండే. ఇప్పుడు ఎంత మంచిగా చేసినాం అక్క దాని మీద. సుడా ఆఫీసు, లైబ్రరీ, తంజీం బిల్డింగు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈఆర్ఎన్బి ఆఫీసు, ఆ పక్కనే ఇప్పుడు ఎల్ఐసి బిల్డింగు, ఆ పక్కనే ఆంధ్ర బ్యాంక్ బిల్డింగు, అటు పోతే విపంచి, ఇటు పోతే జగ్జీవన్ రామ్ భవన్. ఎంత మంచి బిల్డింగులు కట్టి ఆ రోడ్డుకు ఎంత అందాన్ని తీసుకొచ్చిందో ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి. వెనకటినేమో చెత్త కుప్పలు, ఇప్పుడు అద్భుతమైన కార్యాలయాలు కట్టి ఆ రోడ్డు దశ దిశ మార్చినమా లేదా మీరు చెప్పాలక్కడ.